హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ టెకిన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మన బైక్ యొక్క ఆర్సీ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కంప్లీట్గా డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం మనం ఎటువంటి అప్లికేషన్ అనేది యూజ్ చేయని అవసరం ఉండదు. జస్ట్ సింపుల్గా ఒక క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని ఒక సైట్ అనేది ఓపెన్ చేసి అందులో నుంచి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకుందాం. క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత పైన సెర్చ్ బార్లో వచ్చేసి ఆర్టీఏ సిటిజన్ అని చెప్పి సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేశారంటే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది నా టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడ లింక్ మీద క్లిక్ చేసుకొని టెలిగ్రామ్లో ఫాలో చేసి డైరెక్ట్గా మీరు ఈ సైట్కి అనేది రావచ్చు. ఇప్పుడు మనం ఈ సైట్లో ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఆర్టీఏ సిటిజన్ యాప్ అని చెప్పేసి మనం ఈ అప్లికేషన్ని క్లిక్ అయితే చేసుకుందాం. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా సైట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీకు మొబైల్లో స్మాల్ స్క్రీన్ అయితే కనిపిస్తున్నట్లయితే ఇక్కడ 3 డాట్స్ అనేది క్లిక్ చేసేసుకొని ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా మీకు బిగ్ స్క్రీన్లో అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఇందులో వచ్చేసి ఇక్కడ స్టేటస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఈ ఆప్షన్ని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఇంక కొన్ని ఆప్షన్స్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ పేమెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ అయితే చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి మనకు ఇక్కడ సెర్చ్ బై అని చెప్పి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పి లాస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేది వస్తుంది. ఇక్కడైతే చూడండి, ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్, అలాగే ఇక్కడ చేసెస్ నంబర్, అలాగే ఎంటర్ క్యాప్చా, ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం వచ్చేసి పర్మనెంట్ రిజిస్టర్ నంబర్ అంటే మన బైక్ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ చేసెస్ నంబర్ అనేది కదా, ఆ బైక్లో ఒక మిడిల్లో వచ్చేసి చేసెస్ నంబర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నంబర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఆర్సీగా ఉన్నట్లయితే ఆ ఆర్సీలో వచ్చేసి రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే చేసెస్ నంబర్ 2 అయితే ఉంటాయి. ఆ 2 కూడా ఇక్కడ ఎంటర్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఈ ప్లేస్లో వచ్చేసి బైక్ నంబర్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బైక్ నంబర్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేసెస్ నంబర్ సేమ్, ఇక్కడ చేసెస్ నంబర్ అనేది ఈ విధంగా ఎంటర్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్చా అయితే ఉంది కదా, ఇక్కడ సైడ్ వచ్చేసి గ్రీన్ బ్లాక్ కలర్లో ఒక నంబర్ అయితే కనిపిస్తుంది. మనం ఆ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసుకోవాలి. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి సబ్మిట్ బటన్, ఇక్కడ సెర్చ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఈ సెర్చ్ మీద ఇలా అయితే క్లిక్ చేసేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడైతే చూపిస్తుంది. చూడండి, డౌన్లో ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ నంబర్, అలాగే పిఆర్ నంబర్, తర్వాత టోకెన్ నంబర్, తర్వాత ట్రాన్సాక్షన్ నంబర్, ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్, నేమ్, బైక్, వెహికల్స్ మొత్తం ఈ విధంగా అయితే చూపిస్తాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి యాక్షన్ అని చెప్పి డౌన్లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఈ డౌన్లోడ్ మీద ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక పేజ్ ఓపెన్ అయ్యి అందులో ఫీడ్బ్యాక్ అయితే అడుగుతుంది. మనకి ఈ వెబ్సైట్ ఎలా రన్ అవుతుంది, స్పీడ్గా రన్ అవుతుందా, స్లోగా రన్ అవుతుందా, మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా అని చెప్పేసి అడుగుతుంది. మనం ఇక్కడ వచ్చేసి 2 సైడ్ గుడ్ గుడ్ అని చెప్పి ఎంటర్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు ఏదో ఒకటి రాయాలి, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి మనం ఏదో ఒక మెసేజ్ అనేది రాసేద్దాం. ఈ విధంగా మెసేజ్ వచ్చేసి ఆల్ గుడ్ సూపర్ అని చెప్పి రాశాను. సో ఇప్పుడు మనం సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసుకుందాం. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి డౌన్లోడ్ ఫైల్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనం డౌన్లోడ్ అగైన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఈ ఆర్సీ ఇన్ఫర్మేషన్ అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నంబర్తో ఇక ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, పీడిఎఫ్ ఫైల్. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తుంటే కాంట్ ఓపెన్ ఫైల్ అనేది చూపిస్తుంది. ఇది కొన్ని డివైజ్లో మాత్రమే చూపిస్తుంది, కొన్ని డివైజ్లు అయితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీ మొబైల్లో కూడా కాంట్ ఓపెన్ ఫైల్ అనేది కనిపిస్తున్నట్లయితే ఇప్పుడు మనము మొబైల్లో ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఈ విధంగా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో డౌన్లోడ్ ఫోల్డర్ అని చెప్పి ఉంటుంది, ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. అలాగే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి పీడిఎఫ్ అని చెప్పి చూపిస్తుంది. మనకు ఎక్కడ ఏ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ చూపించిన తర్వాత జస్ట్ మనం ఈ ఫైల్ మీద
ఇలా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు డైరెక్ట్గా వచ్చేసి డ్రైవ్ పీడిఎఫ్ వ్యూవర్ అప్లికేషన్కి అనేది తీసుకెళ్తుంది. చూడండి, ఈ విధంగా మనము బైక్ యొక్క ఆర్సీ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్లో తెలియజేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.